అప్ ఇది చూడడానికి కొంచెం చిన్న బ్యాగ్ లాగా ఉంది కదా కానీ కాదు అది ఒక ఎమర్జెన్సీ ఫ్లోటింగ్ రింగ్ మనలో చాలా మందికి స్విమ్మింగ్ రాదు ఇన్ కేస్ మనం ఎప్పుడన్నా మన ఫ్రెండ్స్ తో కలిసి స్విమ్మింగ్ కి వెళ్ళినా లేదా వేరే కొన్ని రీజన్స్ వల్ల రివర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే పొరపాటున మీరు అందులో పడిపోతే ఇది మీ దగ్గర ఉంటే మిమ్మల్ని రక్షిస్తుంది ఈ వన్నప్ అనేది వాటర్ లో పడంగానే ఇలా ఫ్లోటింగ్ రింగ్ లాగా వచ్చేస్తుంది అది కూడా టూ సెకండ్స్ లోనే అంటే చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది వీడియో లో చూస్తున్నారు కదా అలాగా దీని వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఈ వెయిట్ ఓపెన్ అవ్వకముందు అలానే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ లాంగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఉన్న వ్యక్తిని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది దీని గురించి ఇంకా ఇంతే ఇదంతా విన్న తర్వాత మీకు చిన్న చిన్న డౌట్స్ వస్తాయి ప్రతిసారి దీన్ని మనం మన దగ్గర పెట్టుకోలేం కదా అని అలానే మనం నీటిలో పడిపోయినప్పుడు పక్కనే స్విమ్మింగ్ వచ్చిన వారు ఉంటారు కదా వాళ్ళు మనల్ని కాపాడుతారు కదా అని కదా నాకు ఇలాంటి డౌట్సే వచ్చాయి కానీ ఇలాంటిది ఒకటి ఉంది అని తెలుసుకుంటారని మీకు చెప్పాను నెంబర్ చైనాలో జిసికియావో అనే విలేజ్ ఉంది అక్కడ స్నేక్ ఫార్మ్స్ ఉంటాయి ఇక్కడ మనకి హెండ్ ఫార్మ్స్ ఫిష్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో అక్కడ స్నేక్ ఫార్మ్స్ ఉంటాయి ఆ విలేజ్ లో చాలా ఫార్మ్స్ ఉన్నాయి అందులో చిన్న చిన్న పాములే కాదు పెద్ద పెద్ద విషపూరితమైన పాములు కూడా ఉంటాయి వాటిని పెంచుతారు అసలుకి ఈ విలేజ్ లో ఇరవై సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు అందరూ ఫిష్ ఫార్మింగ్ అగ్రికల్చర్ ఇలా వాళ్ళకి నచ్చిన పని ఏదో చేసుకునేవాళ్ళు ఒక అతను ఏం చేశాడంటే ఇలా స్నేక్ ఫార్మ్స్ ని స్టార్ట్ చేశాడు ఇంకా అలా అలా ఆ విలేజ్ లో ఈ స్నేక్ ఫామ్స్ పెరిగిపోయాయి వీటిని అన్ని విధాలుగా వాడతారు మెడిసిన్ లో వాడతారు వైన్ లో ఇలా స్నేక్స్ ని పెట్టి వాటిని అమ్ముతారు ఇలా అన్ని విధాలుగా వాటిని వాడతారు ఈ విలేజ్ లో ఎన్ని స్నేక్స్ ఉన్నాయో చెప్పలేదు కదా థర్టీ లాక్స్ కు పైగా స్నేక్స్ ఉన్నాయి ఆయన పాములతో బిజినెస్ చేయడం అంటే సాహసం చెప్పాలి నెంబర్ నంబర్ త్రీ మీకు తెలిసే ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో డ్రోన్ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది డ్రోన్ ని మెడికల్ మిలిటరీ డెలివరీ పర్పస్ కోసం ఇలా చాలా రకాలుగా యూజ్ చేస్తారు అయితే మ్యాటర్నెట్ అనే కంపెనీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు డ్రోన్ తో ఏం ప్రాజెక్ట్ అంటే అది మెడికల్ హాస్పిటల్స్ దగ్గర ఇలా డ్రోన్ పోర్టల్స్ ని పెడుతున్నారు పైన డ్రోన్ ఉంటుంది మనం సెండ్ చేయాల్సిన మెడిసిన్స్ ని ఇలా పెడితే చాలు దాన్ని డ్రోన్ తీసుకొని మనం ఇచ్చిన డెస్టినేషన్ కి తీసుకు వెళ్తుంది అక్కడ కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది సేమ్ ఇందాక పైకి ఎలా వచ్చిందో లోపలికే అలానే వెళ్ళిపోతుంది ఆ మెడిసిన్స్ ని అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కలెక్ట్ చేసుకుంటారు దీని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది ఇన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా వస్తుంది మీరు ఇప్పుడు చూస్తున్నవి టాబ్లెట్స్ కాదు ఎస్ మీరు విన్నది నిజమే అవి టాబ్లెట్స్ కాదు టిష్యూ పేపర్స్ నమ్మబుద్ధి కావట్లేదు కదా వీడియో క్లిప్ పెడతాను చూడండి అది ఒక కంప్రెస్డ్ టిష్యూ ట్యాబ్లెట్ వాటర్ లో వేయగానే ఇలా ఎక్స్పెండ్ అవుతుంది దాని తర్వాత మనం ఇలా కొంచెం ఎక్స్పెండ్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోవడమే వీటిని ఎక్కువగా బేబీస్ కి యూజ్ చేస్తారంట వాళ్ళ బాడీని క్లీన్ చేయడం కోసం పెద్ద వాళ్ళు కూడా యూజ్ చేస్తారనుకోండి కాకపోతే ఎక్కువగా పిల్లల కోసం అనేది తయారు చేశారు భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ఫోటో చూస్తున్నారు కదా అది ఒక ఫోటోనా లేకపోతే పెయింటింగ్ అని గెస్ట్ చేయండి నేను జూమ్ చేస్తాను చూడండి జూమ్ చేసిన తర్వాత అది మనకి ఫోటో లాగానే ఉంటుంది కానీ అది ఒక పెయింటింగ్ మోస్ట్ రియలిస్టిక్ పెయింటింగ్ కావాలంటే మీరే చూడండి ఆమె వేసుకున్న డ్రెస్ డిజైన్ కూడా వేశాడు ఎవరు అంటే లెంగ్ జూన్ పంతొమ్మిది వందల అరవై మూడులో లో పుట్టాడు ఇతను వేసే పెయింటింగ్స్ ని మోస్ట్ రియలిస్టిక్ పెయింటింగ్స్ గా కన్సిడర్ చేస్తారు అతను వేసిన పెయింటింగ్స్ ని ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి అతను ఒక పెయింటింగ్ వేయడానికి వన్ మంత్ టైం తీసుకుంటాడంట కొన్ని కొన్ని పెయింటింగ్స్ అయితే వన్ డే వన్ వీక్ అలా టైం పెడుతుంది చాలా బాగున్నాయి కదా పెయింటింగ్స్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మనం పెట్రోల్ ని ఫ్రిడ్జ్ లో పెడితే ఏం జరుగుతుంది పెట్రోల్ గడ్డ కడుతుందా అంటే కట్టదు అదేంటి పాలు మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ ని ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడతాయి కదా మరి పెట్రోల్ ఎందుకు గడ్డ కట్టదు అని అనుకుంటున్నారా ఎందుకంటే పెట్రోల్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సెల్సియస్ అంత మైనస్ టెంపరేచర్ ఉంటే పెట్రోల్ గడ్డ కడుతుంది మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లో మైనస్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అలానే ఐస్ క్రీమ్ ఫ్రిడ్జెస్ కూల్ డ్రింక్ ఫ్రిడ్జెస్లో అయితే మైనస్ నైన్ టు మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లో పెట్రోల్ని ఎన్ని రోజులు ఉంచినా సరే అది మాత్రం గడ్డ కట్టదు చల్లగా అవుతుంది అంతే ఇప్పుడు అర్థమైందిగా ఫ్రెండ్స్ పెట్రోల్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఎందుకు గడ్డ కట్టదు అని ట్రాక్ నెంబర్ సెవెన్ బ్యాట్స్ ఇవి కాదు గబ్బిలాలు ఇవి అంటే మనకి ఇష్టం లేదు వీటి పేరు వినంగానే మనకి చైనా కూడా గుర్తొస్తుంది కదా అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే వీటి వల్ల యుఎస్ గవర్నమెంట్ కి త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ సేవ్ అవుతున్నాయి ఎలాగంటే ఇవి ఇన్సెక్స్ ని తినడం వల్ల అవి వాటిని తింటే గవర్నమెంట్కి ఏంటి లాభం అని అనుకుంటున్నారా అగ్రికల్చర్లో పెస్ట్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొంచెం మనీ స్పెండ్ చేస్తుంది ఈ బ్యాట్స్ వాటిని తినడం వల్ల పెస్ట్ కంట్రోల్ చేయడానికి పెట్టే ఖర్చు కొంచెం తగ్గుతుంది అలా ఒక్క సంవత్సరానికి త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ సేవ్ అవుతున్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ అవి కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి అండర్ ద బ్రిడ్జ్ స్కూల్ పేరే అది అది ఎక్కడో కాదు ఉంది మన ఇండియాలోనే ఉత్తరప్రదేశ్ లో ఉంది రెండు వేల తొమ్మిదిలో రాజేష్ కుమార్ గారు దీన్ని స్టార్ట్ చేశారు అసలు దీన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం రాజేష్ కుమార్ ఈయన ఒక గ్రోసరీ షాప్ ఓనర్ బాగా చదువుకున్నాడు ఒకసారి ఈయన యమునా రివర్ దగ్గర నుంచి వెళ్తుంటే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు మురికి బట్టలతో అక్కడ మట్టిలో ఉన్నారు స్కూల్ కి ఎందుకు పంపించడం లేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే చాలా కారణాలు చెప్పారు ఇంకా అతనే స్వయంగా ఒక బ్రిడ్జ్ కింద స్కూల్ ని స్టార్ట్ చేశాడు ఫ్రీగా అందరికీ చదువు చెప్తున్నాడు ఈ స్కూల్లో ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు రాజేష్ కుమార్ కి హెల్ప్ చేయడానికి ఇంకా కొంతమంది టీచర్స్ వాళ్ళ ఖాళీ టైంలో వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటారు అండ్ దట్స్ అమేజింగ్ ప్లాంట్ నెంబర్ నైన్ ఇప్పటి వరకు మీరు చాలా రకాల రోడ్స్ ని చూసి ఉంటారు అయితే ఇప్పుడు నేను మీకు ఒక కొత్త రోడ్ గురించి చెప్పబోతున్నా అదే రోడ్ టు హెల్ అది ఇలా ఉంటుంది కొంచెం విచిత్రంగానే ఉంటుంది ఇది మెక్సికోలోని క్యావరెన్స్ నేషనల్ పార్క్ లో ఉంది దీని లోపలికి మనం వెళ్ళొచ్చు కూడా వెహికల్స్ ని ఎలా చేయరు నడుచుకుంటూ వెళ్ళాలి లోపల కూడా బాగానే ఉంటుందండి సాయంత్రం వరకు అందులోకి టూరిస్టులు వెళ్తారు దాని తర్వాత ఇంకా ఎవరిని అలౌ చేయరు ఎందుకంటే సాయంత్రం పూట గబ్బిలాలు అందులో ఉంటాయి కాబట్టి అందుకనే మనుషుల్ని ఎవరిని పంపించరు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీకు నేను ఒక ధమ్స్అప్ టూ లీటర్స్ బాటిల్ ఇచ్చాను అనుకోండి ఆ డ్రింక్ మొత్తాన్ని ఎంత టైంలో తాగుతారు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఇంకా కొంతమంది అయితే అంత డ్రింక్ తాకలేకపోవచ్చు కూడా అయితే ఎరిక్ బూకర్ అనే ఒక అతనున్నాడు అతను టూ లీటర్స్ డ్రింక్ ని ఎయిటీన్ సెకండ్స్ లో తాగేస్తాడు చూడండి ఇంకా ఇలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి ఆనియన్స్ ని క్యాండీ బార్స్ ని ఇలా చాలా తక్కువ టైంలో తినేస్తాడు అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అంత స్పీడ్ గా తాగటం అంటే అది మామూలు విషయం కాదు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఇప్పుడు నేను ఒక వీడియో క్లిప్ పెడతాను చూడండి ఇది నిజమైన వీడియోనే అసలు ఇన్ని పితలో ఇలా ఒకేసారి సముద్రం అడుగునా ఇలా ఎందుకు నడుస్తున్నాయి అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది మనకి డౌట్ వచ్చినట్టే ఈ వీడియో షూట్ చేసిన సైంటిస్టులకి కూడా డౌట్ వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే వేరే ప్రిడిటర్స్ నుంచి తప్పించుకోవడం కోసం అన్ని ఇలా కిందకి వచ్చేసాయి అని ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే సముద్రం పైన ఉండే వాటర్ బాగా వేడిగా అవడం వల్ల ఇలా సముద్రం కిందకి వచ్చేసాయి అని సముద్రం కింద ఉండే వాటర్ కొంచెం చల్లగా ఉంటాయి అందుకని అవి ఇలా కిందకి వచ్చేసాయి అని చెప్తున్నారు ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అవన్నీ ఏదో ఒక యుద్ధానికి వెళ్తున్నట్టుగా అనిపించింది చాలా ఉన్నాయి కదా అందుకని అలా అనిపించింది నాకు మీరేమంటారు ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూస్తాను ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మన అరిచేతిలో ఇలా లైన్స్ ఉంటాయి వాటిని బట్టి జాతకాలు చెప్తుంటారు వాటిలో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి ఎవరి నమ్మకం వాళ్ళది అయితే జపాన్లో కూడా కొంతమంది వీటిని నమ్ముతారు అలా నమ్మడంలో తప్పేం లేదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అరిచేతిలో ఉన్న లైన్స్ ని సర్జరీ ద్వారా మార్చుకుంటారంట వాళ్ళకి నచ్చినట్టుగా ముందుగానే పెంటు లైన్స్ ని గీసుకొని వెళ్తారంట వాటి మీద లైన్స్ గీయించుకుంటారంట అలా చేయడం వల్ల వాళ్ళ జాతకం మారుతుంది అని వెరీ బ్యాడ్ ఐడియా ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ మన దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటాయి మహా అయితే రెండు మూడు ఉంటాయి కొంతమంది దగ్గర అయితే జయేష్ కాళే అనే ఒక అతను అతని దగ్గర రెండు వేల మూడు వందల డెబ్బై యొక్క ఫోన్లు ఉన్నాయి అంటే అవన్నీ పాత మొబైల్స్ నోకియా ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి తన దగ్గర అతను ఫైవ్ ఇయర్స్ నుంచి వీటిని కలెక్ట్ చేస్తున్నాడు వేరే కంట్రీస్ లో తనకు నచ్చిన ఫోన్స్ ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళి వాటిని కొనేస్తాడు అలా అతను అన్ని ఫోన్స్ ని కలెక్ట్ చేశాడు ఆ ఫోన్స్ అన్ని వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి ఇతనే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు మిస్టర్ నోకియా మ్యాన్ అని ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ బ్రెయిన్ మ్యూజియం ఇన్ ఇండియా ఇది బెంగళూరు లో ఉంది ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్ ని ఇలా పెట్టి ఉంచుతారు మనం వాటిని చూడవచ్చు కూడా అక్కడికి వచ్చే స్టూడెంట్స్ వాటిని పట్టుకోవచ్చు ఇప్పటి వరకు ఈ మ్యూజియం ని టూ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ విజిట్ చేశారు ఎంట్రీ టికెట్ కూడా ఏమీ ఉండదు ఫ్రీగానే లోపలికి అలౌ చేస్తారంట ఇలా మ్యూజియంలో ఉన్న బ్రెయిన్ ని పట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంటే అది చాలా గ్రేట్ ఐడియా కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు అలానే మన ఛానల్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది ఇంకా మీలో ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు రిమోట్ పైన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ఆన్ ఆఫ్ బటన్ పైన ఇలాంటి సింబల్ ఉంటుంది కదా ఇలా ఎందుకు ఉంది అసలు ఈ సింబల్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై మూడుకి ముందు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ బటన్ నార్మల్గానే ఉండేది దానిపైన ఇలా ఆన్ ఆఫ్ అని రాసేవాళ్ళు అంతే ఇలా ఉండడం వల్ల అలా ఆన్ ఆఫ్ రాయడానికి స్పేస్ ఎక్కువ కావాలి అలానే కొంతమంది వాటిని అర్థం చేసుకోలేరు అందుకని పంతొమ్మిది వందల మూడు తర్వాత ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ వాళ్ళు కొన్ని గ్రాఫిక్ సింబల్స్ ని డిజైన్ చేశారు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మీద యూజ్ చేయడానికి అందులో ఆన్ ఆఫ్ బటన్ కి సింబల్ ఇలాంటిది ఇచ్చారు దీన్ని బైనరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని ఈ సింబల్ ని డిజైన్ చేశారు బైనరీ లాంగ్వేజ్ లో వన్ అంటే ఆన్ అని జీరో అంటే ఆఫ్ అని అర్థం ఇప్పుడు ఈ సింబల్ చూడండి ఇది వన్ ఇది జీరో అని అర్థం కొన్ని స్విచెస్ మీద ఇలా ఉంటాయి అది కూడా అంతే జీరో అంటే ఆఫ్ వన్ అంటే ఆన్ ఇలా ఉంటే నేమ్స్ రాయడానికి స్పేస్ అవసరం లేదు కదా సింపుల్ గా అందరికీ అర్థమైపోతుంది ఇప్పుడు తెలుస్తుంది ఆ సింబల్ ఎందుకు అలా ఉంది అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్